ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఉండే గుర్తింపే వేరు. అక్కినేని నాగేశ్వరరావు ఎవర్ గ్రీన్ హీరోగా రాణిస్తే నాగార్జున ఇప్పటికీ మన్మధుడిలా ఉంటాడు. ఇక ముద్దొచ్చే జంట ఎవరని అడిగితే నాగ చైతన్య సమంతాల పేర్లే చెప్పాలి. వీరి పెళ్ళై ఏడాదయింది. అక్టోబర్ 6న వివాహ తొలి వార్షికోత్సవం సందర్భంగా ఈ జంట అందరికీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి పెళ్లైన కొత్తలో యుఎస్లో హనీమూన్కి వెళ్లిన చైతు సమంత కొన్ని రోజులకే షూటింగ్స్కి వచ్చేసి అందరినీ షాక్కి గురిచేశారు. ఇక రెండు సాంప్రదాయాలకు చెందిన వీళ్ళిద్దరూ ప్రేమలో పడి పెళ్లిపీటలెక్కారు. అయితే పెళ్లి కూడా రెండు సాంప్రదాయాల్లో చేసుకుని రెండు చోట్ల రిసెప్షన్స్ కూడా ఇచ్చారు. గోవాలో హిందూ సాంప్రదాయం ప్రకారం ఘనంగా చైతు సమంతల పెళ్లి జరిగింది. ఆ మరుసటి రోజు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరిగింది. ఈ వేడుకకు అయితే కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. అందుకే చెన్నైలో ఒకటి, హైదరాబాద్లో మరొకటి, ఇలా రెండు చోట్ల రిసెప్షన్స్ కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. రెండు సాంప్రదాయాల్లో పెళ్లి జరిగినందున అక్టోబర్ 6-7 తేదీలు చైతు సమంతల పెళ్లి రోజే రొటీన్గా సోషల్ పార్టీ ఎలాగో ఉన్నందున ఏదైనా భిన్నంగా నిర్ణయం ఉండాలని భావించారట. అందుకే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్లను ఎంకరేజ్ చేసే విధంగా ఓ వేదిక ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. ముఖ్యంగా నాగ చైతన్య సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడే, కానీ సమంత సినిమా ఛాన్సుల కోసం ఎంతో కష్టపడితే గాని దక్కలేదు. ఇలాంటి కష్టం ఔత్సాహికులకు ఉండకూడదన్న ఉద్దేశంతో సమంత సూచన మేరకు ఓ వేదిక ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అక్కినేని నాగార్జున అమల కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అన్నపూర్ణ స్టూడియో ఎలాగో ఉన్నందున దీన్ని బేస్ చేసుకుని వేదిక ఏర్పాటు చేసి కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్లకు అండగా ఉండాలని చైతు సమంత భావిస్తున్నారట. టాలెంట్ ఉన్న వాళ్లను రికమెండ్ చేసి ఛాన్సులు ఇప్పించాలని అనుకుంటున్నారట. మరి ఇది సఫలమైతే చాలా మంది కొత్త వాళ్లకు పండగే. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.